राष्ट्र में केंद्रीय विद्यालयों टीचर्ल कोरता पीड़िस्तुंदे कोई तरगत पाठालु चेप्पेवारु लेक एकंग सेलवुले प्रकटिंचाल्सि वस्तुंदे कोई स्कूलों कॉन्ट्रैक्ट टीचर्लनु नियमिंचिना वारु कूडा उद्योगालनु वदलुकुंटुन्नारु दींतो अक्कड चदिवे विद्यार्थुलनु इतर स्कूलों चेर्पिस्तुन्नारु तल्लिदंड्रुलु केंद्रीय विद्यालयाल विद्यार्थुल परिस्थिति अगम्य गोचरंगा तयारैंदे अत्यंत नाण्यमैन विद्यकु केरवगा उन्न ई विद्यालयालकु टीचर्ल कोरत एर्पडिंदि चिवरिकि बोधिंचेवारु लेकपोवडंतो पिल्ललकु 2-3 रोजुल पाटु सेलवुलु कूडा इव्वाल्सि वस्तुंदि ग्रेटर हैदराबाद लोनि केवील्लो कोन्नि तरगतुलकु वारंलो ఒక రోజు మరికొన్ని తరగతులకు వారానికి 2 రోజులు చొప్పున సెలవులు ఇచ్చేస్తున్నారు టీచర్ల కొరతతో క్లాసులు నిర్వహించలేని పరిస్థితిలో కేవీ స్కూల్ ఉన్నాయి కాంట్రాక్ట్ టీచర్లను నియమించినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు ఫలితంగా ఏరికోరి ఎంపిక చేసుకున్న స్కూళ్ళలో అడ్మిషన్లు రద్దు చేసుకొని తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే స్కూళ్ళలో చేర్పిస్తున్నారు మరికొంతమంది వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్రంలో 35 కేవీలు ఉండగా వీటిల్లో జనవరి 2022 వరకు 602 టీచర్ 53 బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి 602 టీచర్ పోస్టుల్లో కేవలం 454 కాంట్రాక్ట్ టీచర్లను మాత్రమే నియమించారు వీరిని మినహాయించగా 148 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాంట్రాక్ట్ టీచర్లు సైతం పలు కారణాలతో ఉద్యోగాలను వదులుకుంటున్నారు ఇటీవల కేవీ సంఘటన 13,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో కాంట్రాక్ట్ టీచర్లలో అత్యధికలు ఈ ఉద్యోగాలకు పోటీ పడుతుండడంతో ప్రిపరేషన్ కోసం వీరంతా కాంట్రాక్ట్ ఉద్యోగాలను వదులుకున్నారు దీంతో టీచర్ల కొరత సమస్య మరింత తీవ్రమైనట్లు హైదరాబాద్లోని ఓ కేవీ స్కూల్ హెడ్ తెలిపారు టీచర్ల కొరత సమస్యతో విద్యార్థులకు సెలవులిస్తున్న మాట వాస్తవమేనని ఈ నెల 16 వరకు కొత్త కాంట్రాక్ట్ టీచర్లను నియమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మరో కేవీ స్కూల్ హెడ్ వెల్లడించారు టీచర్ల కొరత సమస్య తమ దగ్గర మాత్రమే లేదని దక్షిణ భారతంలోని అన్ని కేవీల్లో ఉందని ఓ టీచర్ వివరించారు కేవీల్లో విద్యాహక్కు చట్టం యాక్ట్ ప్రకారం 25% సీట్లను పేద బలహీన వర్గాల వారికి కేటాయించారు వీరికి పూర్తి ఉచిత విద్యను అందించడంలో భాగంగా ఏటా 11,000ను కేంద్రం చెల్లించాల్సి ఉంది కానీ ఈ కోటాకు కేంద్రం తూట్లు పొడిచింది కొంతకాలం పాటు విద్యార్థుల అకౌంట్లలో నగదు జమ చేసిన కేంద్రం 2015 తర్వాత ఈ పథకాన్ని ఉపసంహరించుకుంది ఆయా మొత్తాన్ని విద్యార్థుల అకౌంట్లలో జమ చేయడం లేదు దీంతో ఈ కోటాలో ప్రవేశాలు పొందిన వారికి మిగతా విద్యార్థులతో పాటు ఫీజులు చెల్లించడం సహా పుస్తకాలు స్టేషనరీ కొనుగోలు భారం తప్పడం లేదు